హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జెషని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మీకు శ్రీ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. సో ఇక్కడ చూసారు కదా నేను సాసెస్ అన్నీ ఏమేమి తీసుకున్నానో. ఇక్కడ ఇది చల్లారి పెట్టుకున్న రైస్, అలాగే వైట్ పెప్పర్, గరం మసాలా, సాల్ట్, కారం. ఇక్కడ వచ్చేసి ఎగ్ని ఫస్ట్ బీట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. దాంతో నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది. ఫస్ట్ ఆమ్లెట్ వేసుకున్న తర్వాత దీన్ని ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్ స్లైసెస్ వేసుకోవాలి. అలాగే దీనిలో క్యాబేజీ పీసెస్ని వేసాం. అన్నింటినీ కూడా బాగా వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసాం. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత కూడా బాగా వేయించుకోవాలి. ఇదిగోండి బాగా వేగిన తర్వాత దీనిలో రైస్ యాడ్ చేస్తున్నాము. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసాం. మళ్ళీ ఇంకొకసారి వేయించుకుందాం. నెక్స్ట్ దీనిలో వైట్ పెప్పర్ యాడ్ చేసాం. ఒక టేబుల్ స్పూన్ వైట్ పెప్పర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, మీరు స్పైసీ ఇష్టపడేటట్లయితే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చిల్లీ సాస్ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసాం. అలాగే సోయా సాస్, వెనిగర్, ఇవన్నీ కూడా 1/2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసాం అన్నమాట. చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్, ఇది గ్రీన్ చిల్లీ సాస్ అన్నమాట. సో ఇవన్నీ యాడ్ చేసుకొని అలాగే సాల్ట్ కూడా, ఇవి సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అన్నీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం కారం, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసాము. యాడ్ చేసి కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ చూసుకోండి, సరిపోకపోతే యాడ్ చేసుకోండి. స్పైసెస్ కూడా అంతే, మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా ఒకసారి కలుపుకొని కొంచెం సేపు 1-10 మినిట్స్ వేయించుకోవాలి రైస్ని.
ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ స్ట్రీట్ స్టైల్లో రెడీ అయిపోయింది. సో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతోపాటు కింద కామెంట్ చేయడం మర్చిపోదు. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ష్యూర్గా టైం చూసుకొని మీకు అప్లోడ్ చేసేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒకసారి అయితే డెఫినెట్గా ట్రై చేయండి, చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.